हाय फ्रेंड्स वेलकम टू माय चैनल नेनु मटन कीमा बॉल्स करी चेस्तुन्नानु एला चेसुकोवाला इप्पुडु चूद्दाम। मुंदुगा मटन कीमा तीसुकोवाली। नेनु हाफ किलो मटन कीमा तीसुकुन्नानु। ई मटन कीमानी मनं बागा वाश चेसुकोवाली। వాష్ చేయడం కష్టం అవ్వచ్చు, బాగా వాష్ చేశాక మనం ఫ్రూట్ జ్యూస్ ఫిల్టర్ ఉంటుంది కదా తేరు వడకట్టేది, అట్లాంటి దాంట్లో మనం వేసుకొని అంటే వాటర్ అన్నీ దిగిపోయి మన కీమా ఉండిపోతుంది, అలాగా మనకి ఈజీ అయిపోతుంది ప్రాసెస్. కీమా ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. క్లీన్ చేశాక వాటర్ అనేది లేకుండా గట్టిగా పిండి తీసుకోవాలి. అందులో మనం 1.5 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేయాలి, అలాగే 1 స్పూన్ కారం. కారం మీకు తగినంత వేసుకోండి, నేను 1 స్పూన్ వేశాను. అలాగే 1 స్పూన్ ధనియాల పొడి, అలాగే 1/2 స్పూన్ గరం మసాలా పొడి, అలాగే రుచికి సరిపడా సాల్ట్ నేను 3/4 స్పూన్ వేశాను. ఒకసారి బాగా కలుపుకోండి. మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి. తర్వాత మనం ఈ కీమాని బాల్స్ లాగా చేసుకోవాలి. చూసారు కదా ఈ విధంగా బాల్స్ చేసుకోవాలి. నేను చిన్న గులాబ్ జామ్ సైజెస్ అంత బాల్స్ చేశాను. మనం దీన్ని బుల్లెట్స్ షేప్లో కూడా చేసుకోవచ్చు, కీమా ముట్టీస్ లాగా కూడా చేసుకోవచ్చు. అలాగే ఒక ప్యాన్ హీట్ చేసుకొని అందులో కొంచెం ఆయిల్ పోసుకుంటున్నాను. మరీ డీప్ ఫ్రై అట్లా కాకపోయినా కొంచెం వేసుకొని 2 పక్కలు కాలే అంత ఆయిల్ వేసుకోండి. తర్వాత ఈ బాల్స్ అన్నీ ఆయిల్ కాగాక వేసేయండి. 2 పక్కల కొంచెం కాల్చుకోండి. ఇలా కాల్చడం వల్ల ఏంటంటే మనం బాల్స్గా వేస్తే మనకి గ్రేవీలో మేబీ కొంచెం స్పూన్ అట్లా కలిపేటప్పుడు తగిలి కొంచెం బ్రేక్ అవ్వచ్చు. ఇప్పుడు ఇలా చేసుకున్నామంటే మనకి కీమా కూడా ముందుగా కొంచెం ఇప్పుడు ఇలా కుక్ అవుతుంది, అండ్ ఆల్సో బ్రేక్ అవ్వు. బాల్స్ అనేవి మనకి కర్రీలో ఎంతసేపు ఉడికినా కూడా బ్రేక్ అవ్వవు. 2 వైపులకి తిప్పుకొని కీమా ఉడికినట్టుగా కలర్ వస్తుంది కదా వైట్గా, అట్లా వస్తే మనకు సరిపోతుంది. ఇప్పుడు ఇలా ఈ కలర్ వచ్చాక మనం ఈ కీమా బాల్స్ని పక్కకు తీసేసుకోవచ్చు ఒక బౌల్లోకి. అలాగే అన్నీ పక్కకు తీసాక ఇంకో బ్యాచ్ కూడా వేసుకోండి. అలాగే మనం 1/2 కిలో అనుకున్నాం కదా, 1/2 కిలో మొత్తం ఇలాగా అన్నీ ఫ్రై చేసేసుకోండి. అన్నీ పక్కన పెట్టాక ఇప్పుడు మనం గ్రేవీ రెడీ చేసుకుందాం. ఇప్పుడు ఈ బాల్స్ అన్నీ రెడీ అయిపోయాయి కదా, పక్కన పెట్టేసుకొని ఈ స్టవ్ ఆపేసేసుకొని ఈ ప్యాన్ కూడా పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇంకో ప్యాన్ తీసుకొని ఇందాక ఫ్రై చేసుకున్న ఆయిలే కొంచెం వేసుకోండి. ఒక 6 స్పూన్స్ అలా వేసాను. ఆయిల్ హీట్ అయ్యాక 4 లవంగాలు, 3 పట్టలు, అలాగే 3 ఏలక్కాయలు, 1 3 బిర్యానీ ఆకులు వేసుకున్నాను. అలాగే ఆనియన్స్ పేస్ట్ చేసుకోవాలి. ఒక పెద్ద ఆనియన్ తీసుకొని మిక్సీ జార్లో పేస్ట్ చేసుకొని ఆ పేస్ట్ కూడా ఇందులో యాడ్ చేసేసుకుందాం. ఇప్పుడు మనం ఇందులో కొంచెం సాల్ట్ వేసి ఈ పచ్చివాసన అంతా పోయేదాకా, ఆనియన్ పచ్చివాసన అంతా పోయే వరకు ఒక 3-4 మినిట్స్ అలాగా మనం ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి స్టవ్. అలాగే 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుంటున్నాను. 1 స్పూన్ సరిపోతుంది. మనం కీమా బాల్స్లో వేసాం కదా, సో ఆల్రెడీ అవి కూడా ఫ్లేవర్ఫుల్గా ఉంటాయి. ఒక 4 మినిట్స్ అలా ఫ్రై చేసేసాక ఇందులో మనం టమోటా ప్యూరీ కూడా యాడ్ చేసుకుందాం. టమోటాస్ 2 మీడియం సైజ్ టమోటాస్ తీసుకున్నాను. అవి పేస్ట్ చేసుకొని ఆ ప్యూరీ కూడా ఇందులో వేసుకొని కలుపు ఆనియన్స్ బాగా ఆ పేస్ట్ బాగా అయ్యాకనే ఈ టమోటా అనేది వేసుకోవాలి మనం, ఎందుకంటే ఆనియన్స్కి కొంచెం ఘాట్ అనేది ఉంటుంది. సో టమోటాస్ వేసేసాక ఆనియన్స్ అనేవి మనకు ఆ ఘాటు మనకు పోదన్నమాట, అది పోయాక ఇది వేసుకోవాలి. అలాగే 1/2 కొబ్బరి చిప్పని మిక్సీలో వేసుకొని ఆ పేస్ట్ కూడా వేసేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ ఒక 7 మినిట్స్ అలాగా మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. తర్వాత ఇందులో 1 స్పూన్ కారం, అలాగే 1/2 స్పూన్ గరం మసాలా పొడి, అలాగే 1 స్పూన్ ధనియాల పొడి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టి ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుందాం. 5 మినిట్స్ తర్వాత మూత తీసి అందులో ఒక 5 గ్రీన్ చిల్లీస్ వేసుకున్నాను. అలాగే 1/2 స్పూన్ కారం వేసుకున్నాను. కారం అనేది మీకు తగ్గట్టుగా వేసుకోండి. మేము స్పైసీగా తింటాము, టేస్ట్ చూసి కూడా వేసుకోండి సరిపోతుంది. అలాగే నేను 1 కప్ వాటర్ పోసుకున్నాను. వాటర్ పోసాక ఒకసారి కలిపి ఇప్పుడు మనం ఇందులో కీమా బాల్స్ వేసుకుందాం. వాటర్ అనేది కూడా కన్సిస్టెన్సీ మీరు చూసుకొని వేసుకోండి, మీకు ఎంత లిక్విడ్గా కావాలో. ఇందులో ముందుగా చేసి పెట్టుకున్న కీమా బాల్స్ కదా, అవి కూడా అన్నీ వేసేసి ఒకసారి బాగా కలుపుకోవాలి.
కీమా బాల్స్ మనం ముందుగా ఫ్రై చేసుకున్నాం కదా, సో మీరు కలిపినప్పుడు విరిగిపోతాయని మీరు భయం ఏం లేదు, అసలు అలాగేం విరిగవు, బాగుంటాయి, అలాగే ఉంటాయి అవి. అలాగే కొంచెం కొత్తిమీర కూడా చల్లేసుకొని ఇంకొకసారి బాగా కలిపాక ఒకసారి టేస్ట్ చూసుకోండి. సాల్ట్ కారం చెక్ చేసుకొని అవసరమైతే వేసుకో. ఇప్పుడు మూత పెట్టేసుకొని 15-20 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోండి. అవసరమైతే మధ్యలో మూత తీసి ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని అలాగే 15-20 మినిట్స్ కంటిన్యూ చేయండి. సో కీమా బాల్స్ ఈ గ్రేవీలో కూడా కుక్ అయ్యి బాగా మీకు ఆ గ్రేవీలో ఉన్న ఫ్లేవర్స్ అంతా బాల్స్కి పట్టి మనకి కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. 15-20 మినిట్స్ అయిపోయాక ఒక కీమా బాల్ని తీసి టేస్ట్ చేయండి, సో దట్ మీకు అర్థమైపోతుంది. ఒకవేళ అవసరమైతే కొంచెం కుక్ చేసుకోండి, లేకపోతే ఆపేయండి. ఇంకా స్టవ్ ఆపి మూత తీసి సర్వ్ చేసేసుకోవడమే. ఇది బగారా రైస్లో కానీ, కోకోనట్ రైస్లో కానీ, జీరా రైస్లోకి, చపాతీలోకి చాలా అంటే చాలా బాగుంటుంది. కంపల్సరీ ఒకసారి ట్రై చేయండి. మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.